బైబిల్ గ్రంథంలో మనం తెరుచుకుందాం కీర్తనలు 150వ కీర్తన. అందరం కలిసి చదువుకుందాం కీర్తనలు 150వ కీర్తన. అందరం కలిసి చదువుకుందాం. అందరూ బైబిల్స్ తెరుద్దాము, బైబిల్స్ తెరుద్దాము. ఒకవేళ మీకు బైబిల్ తెచ్చుకోకపోయినట్లయితే ప్రక్కన ఉన్న వారు బైబిల్ చూడండి. ఓకే, బైబిల్స్ అందరూ కూడా కొనుక్కోండి. బైబిల్స్ లేని పక్షమున అందరూ బైబిల్స్ కొనుక్కోండి. అందరి దగ్గర ఓ బైబిల్ ఉండాలి, అంతే కదండి. యుద్ధంలోనికి ఖడ్గం లేకుండా వెళ్ళటం ఎలాగా సిగ్గుకరమో, జీవితాన్ని బైబిల్ లేకుండా జీవించటం కూడా చాలా ఓడిపోయే తత్వం అన్నమాట. యుద్ధంలోనికి ఖడ్గం ఉండాలి, జీవితానికి బైబిల్ ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. బైబిల్ తెరుస్తాం. కీర్తన 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో ఆయనను, సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను, అదే సమయంలో కొన్ని వచనాలను మనం చదువుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నాడు, యెహోవాను స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను స్తుతించమని ఒక మాటను చివరి మాట రాస్తున్నాడు. సకల ప్రాణులు, చిన్నలేంటి పెద్దలేమిటి వయసుకు సంబంధమేమి లేదు, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. మలాకి 6వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానును గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయన అడుగుతున్నాడు, నాకు రావలసిన ఘనత ఏమైంది. లెట్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్ ప్రైజ్ ద లార్డ్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అని మనకి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, నా ఘనత ఏమైంది, నీవు నాకు చెల్లించవలసిన ఘనత, నీవు నన్ను ఆరాధించట కొరకు, నన్ను మహిమపరచట కొరకు నీవు తయారు చేయబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. వి వర్ ఆల్ క్రియేటెడ్ ఫర్ దిస్ వెరీ పర్పస్. మనం దేవుణ్ణి మహిమపరచట కొరకు దేవుడు మనల్ని తయారు చేశాడు. సో ప్రభు అడుగుతున్నాడు, నా పిల్లలు కదా మీరు, నేను మీకు తండ్రిని కదా, నా ఘనత ఏమైపోయింది, నేను మీ జీవితంలో ఎలాంటి స్థానంలో ఉన్నాను, నా స్థానం ఏంటి నీ జీవితంలో, నన్ను ఆరాధించవలసిన వ్యక్తులుగా మీరు ఉన్నారు, నా బిడ్డలుగా ఉన్నారు, నా ఘనత ఏమైపోయిందని ఇక్కడ ప్రభువు అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుకుందాం చూడండి, మన మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా భూమి ఆకాశములు అందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి మీద ఆయన రాజ్యము చేయువాడై ఉన్నాడు, ఆయన మన రాజై ఉన్నాడు. ఆయనను ఘనపరచవలసిన ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు వర్షిప్ గాడ్. దేవుణ్ణి ఆరాధించటము ఒక గొప్ప ధన్యత. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
పదకొండో వచనం. రెవల్యూషన్ చాప్టర్ 4:11. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, ఆమెన్, హల్లెలూయా, దేవుని ఎదుట సాగిలపడి. మన బ్రతుకులు ఎప్పుడైనా దేవుని ఎదుట సాగిలపడ్డామా? 24 పెద్దలు దేవుని ఎదుట కూర్చుని ఉన్నారు. మన భాషలో చెప్పుకోవాలంటే మీరు గొప్ప భక్తులు అనుకోవచ్చు. మనం ఈ 24 పెద్దలు దేవుని ఎదుట సాగిలపడి, ఆయన సింహాసనం ఎదుట సాగిలపడి, యుగ యుగములకు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, గనుక నీవు మహిమ ఘనత ప్రభావములు పొందన అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఇవి నీ పాదముల దగ్గర ఉండవలసినవి ప్రభువా. నేను గొప్పతనమని నా దగ్గర చెల్లించి చూసుకోవడానికి ఏది నా మీద ఉండటానికి లేదు, అది నీ పాదముల యొద్ద ఉండవలసినది. ఆమేన్. ఈ యొక్క హెబ్రీ భాషలో, మూల భాషలో చూసినట్లయితే దానికి ఖబద్ అని మాటను మనం చూస్తాం. ఖబద్, హిబ్రూలో ఖబద్ అంటే మహిమ, మహిమ బరువైనది. హల్లెలూయా. మహిమ బరువైనది, అది మన నెత్తి మీద ఉండవలసింది కాదు. హల్లెలూయా. అది ఆయన పాదముల యొద్ద పెట్టవలసినది. హల్లెలూయా. మనం ఆయనకి అది చెల్లించవలసినది. మనం దేవునికి కానుకలు తీసుకొని వస్తాం కదండి, కానుకలు తీసుకొని వస్తాం, మన దశంభాగం తీసుకొని ఆయన పాదముల దగ్గర పెడుతూ ఉంటాం. పెట్టినప్పుడు ఆలోచించేయండి, దేవుడు ఇచ్చిన దానిలో మనం ఇస్తాం అంతే కదా. ఎవరైనా చెప్పగలరా నా డబ్బు నేనే అని? ఎవరిని చెప్పలేం. దేవుడు ఇచ్చిన దానిలో నుండి మనం ఆయన పాదముల యొద్ద మనం పెడతాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కానీ స్తుతి ఒక్కటే, ఆయన ఇచ్చింది మనం తిరిగి ఇవ్వం, మనకు మనమే ఆయనకు అర్పించేది స్తుతి యాగము. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర ఉన్న ఆరోగ్యము ఆయన ఇచ్చిందే, మన దగ్గర ఉన్న ఐశ్వర్యము ఆయన ఇచ్చిందే, మన దగ్గర ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. దానిలో ఆయన మహిమ కొరకు ఎంతో కొంత మనం తిరిగి ప్రభుకి ఇస్తాం, కానీ స్తుతి ఆరాధన మాత్రము, ఆమేన్, మనదే సొంతంగా ఆయనకి ఇవ్వగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. సొంతంగా నువ్వు ప్రభువుకి ఇవ్వగలిగింది నీ స్తుతి ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన మహిమకు అర్హుడై ఉన్నాడు, ఘనతకు అర్హుడై ఉన్నాడు, ఆయన యుగ యుగములు మహిమకు అర్హుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునికి ఆరాధన ఇవ్వడం మానివేస్తామో, చూడండి, దేవుడు లూసిఫర్ని ఆరాధించే ఏంజిల్గా తయారు చేశాడు. ఈ లూసిఫర్ ఎప్పుడైతే నేను ఆరాధించను అని అందో ఏంజిల్ కాస్త ఏమైపోయింది చెప్పండి, ఏమైపోయింది? దెయ్యమైపోయింది. చాలా అందంగా తయారు చేశాడు దేవుడు లూసిఫర్ని. ఎహెస్కేలు 11 అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథంలో కూడా కొన్ని వచనాల్లో, అక్కడ 14 అధ్యాయంలో లూసిఫర్ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. చాలా అందమైన జీవిగా దేవుడు లూసిఫర్ని తయారు చేశాడు. బ్యూటిఫుల్ బీయింగ్, దేవునికి ఆరాధించే ఏంజిల్గా దేవుడు లూసిఫర్ని తయారు చేశాడు. దానిలోని వాయిద్యములు ఎంత అద్భుతమైన స్తుతిగానములు దేవుడికి చేసేదంటే, మరి దాని గురించి ఎహెస్కేల్ గ్రంథంలో చాలా అమూల్యముగా రాయబడి ఉంటాయి. అయితే ఈ లూసిఫర్ ఎప్పుడైతే దేవునికి ఆరాధన ఇవ్వలేకపోవడం ప్రారంభమైందో, ఆ లూసిఫర్ దెయ్యముగా మారిపోవడం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. మనలను దేవుడు ఆరాధికులుగా పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నెబుకద్నెజర్ ఎప్పుడైతే ఇదంతా నా వలనే అన్న అహంకారం వచ్చి దేవునికి మహిమనివ్వలేకపోయాడో, ఒక యానిమల్ లాగా, ఒక పశువు వంటి స్వభావము ఆయనలోనికి వచ్చేసింది. ఆరాధన దేవునికి చెందినది. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. హేరోదు ఎప్పుడైతే దేవునికి చెందవలసిన మహిమను తనకి అను పొందుకోవడం ప్రారంభించాడో, పురుగులు బట్టి చచ్చిపోయిన వ్యక్తిగా మనము హేరోదుని మనం చూస్తున్న అపోస్తుల కార్యములో. కానీ చాలా ప్రాముఖ్యమైన వచనం మీకు చూపించాలనుకుంటున్న వచనం రోమీయులకు రాసిన పత్రిక 1:21 చదువుకున్నంత, బుక్ ఆఫ్ రోమన్స్ chapter 1:21 చదువుకుందాం. మరియు వారు దేవునెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇవాళ దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, అండ్ హీస్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ అస్, మనందరిని అడుగుతున్నాడు ఆయన. ఆయనను స్తుతించగలుగుచున్న వారంగా మనం ఉన్నామా? చాలామంది మనం సంఘానికి లేటుగా వస్తున్నాం, ఆరాధన అయిపోయే సమయానికి వస్తున్నాం. ఏదో మీకు కొంచెం బోనస్గా వాక్యానికి ముందు ఒక ఆరాధన పాటను పాడుతున్నాం. కానీ ఎప్పుడు మనం ఆరాధన చేయాలి, అందరం కలిసి ఆరాధన చేసినప్పుడు మీరు ఏమైపోతున్నారు? మీ కుర్చీ ఇంపార్టెంట్ అయిపోతుంది దేవుణ్ణి ఆరాధించడం కన్నా. సారీ, చెప్పవలసి వస్తుంది ఈ విషయం. నేను కావాలనుకున్న కుర్చీలో కూర్చోవడం నాకు ప్రాముఖ్యము, కానీ ఆయన ఆరాధించడం నాకు ప్రాముఖ్యంగా లేదు. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు యువర్ బిజినెస్, ఐ నో. కానీ దేవుడు మనల్ని తయారు చేసుకున్నది ఆయన స్తుతించడానికి. వ్యక్తిగతంగా మన గృహములో రహస్యములో ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. ఆయన సంఘముగా ఆయన కోరుకుంటున్నాడు కదా, ఆ మహాదినము వచ్చు సమయానికి మరి ఎక్కువగా, ఆమెన్, మరి ఎక్కువగా ఏం చేయమంటున్నాడు? కీర్తనలు పాడుచు ఆయనను స్తుతించమంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు, నీ జిహ్వా ఫలమును నాకు ఇమ్మంటున్నాడు దేవుడు. స్తుతి యాగమును, పాస్టర్ గారు, స్తుతి యాగమును అర్పించటానికి నాకు మనస్సు లేదు, నా హృదయము విరిగిపోయింది. అబ్సల్యూట్లీ, ఆ విరిగిన స్థితిలో నుండి నేను దేవునికి స్తుతులు చెల్లించడం ప్రారంభించు. ఆరాధన మన భావాలకు సంబంధించింది కాదు, ఆరాధన మన పిలుపునకు సంబంధించింది. ఆమెన్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఒకరోజు నాకు ఆనందంగా ఉంటుంది నా పరిస్థితులను బట్టి, ఇంకొక రోజు నాకు దుఃఖముగా ఉంటుంది నా పరిస్థితులను బట్టి. కానీ నా పిలుపు ఏమిటంటే, నన్ను దేవుడు తను ఆరాధికునిగా నన్ను పిలుచుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితి ఏమైనప్పటికీ నీవు స్తుతించగలిగిన పరిస్థితిలోనే నువ్వు ఉన్నావు. అబ్సల్యూట్లీ, ఆయనను స్తుతించగలిగిన స్థితిలోనే నీవు నేను ఉన్నామని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఆయన ఆరాధికులుగా మనల్ని పిలుచుకుంటున్నాడు. మన సుఖాన్ని మనము చూడకూడదు. ఆరాధన మనకు అవసరం, ఆయన్ని ఆరాధించడం మనకి అవసరం. ఏంటండి అంతలా చెప్తున్నారు, ఆయనకి అంత అవసరం, ఆయనకి ఆరాధన. యాక్చువల్గా మనం ఆయన ఆరాధిస్తుంటే మనము బలపరచబడతాం. ఆయన ఆరాధికులుగా మనల్ని ఎందుకు సిద్ధం అవ్వమంటున్నాడంటే, అది మనకు ఆశీర్వాదం కాబట్టి. హల్లెలూయా. ఆయనను ఆరాధించడానికి కోట్ల కొలది దూతలు నిత్యము డే అండ్ నైట్ ఆయన కొనియాడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు కొరత లేదు. కానీ మట్టి ఘటములు విరిగిన పాత్రల్లో నుండి ఆయన మహిమను చూడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాగము అర్పించబడినప్పుడు పరలోకం తెరవబడుతుంది. దిస్ ఈజ్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్. మనోవ ఆయన భార్య దేవుని నుండి వాగ్దానం వచ్చినప్పుడు, ప్రొఫెసీ వచ్చినప్పుడు, దూతను పంపి వాగ్దానం చేసినప్పుడు, వారు అక్కడ బలిపీఠం మీద మేకపిల్లను దేవునికి అర్పించినప్పుడు, వారు తెరవబడిన పరలోకమును వారు అనుభవించారు. పరలోకము తెరవబడిందని వారికి ఎలాగూ ఆశ్చర్యం కలిగిందంటే, అక్కడ వారితో మాటను వర్తమానమును పంపించిన దూత ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న బలిలో నుండి వస్తున్న అగ్నిలో నుండి ఆ దూత పరలోకమునకు ఆరోహణం అయిపోయింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము బెతెల్ అనుబడు స్థలములో అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు దేవునికి.
అదే స్థలములో తర్వాత రెండు తరాలు తర్వాత యాకోబు ఒక రాతి మీద, ఏ రాతి మీద అయితే బలియాగం అర్పించబడిందో అదే రాయి మీద తల పెట్టుకుని పండుకున్నప్పుడు ఆ స్థలములో తెరవబడిన పరలోకమును, ఆమేన్, హల్లెలూయా, తెరవబడిన పరలోకమును యాకోబు చూస్తాడు. ఆ స్థలములో దేవుని స్వరాన్ని వింటాడు. ఆమేన్, హల్లెలూయా. తెరవబడిన పరలోకపు అనుభవములోనికి మనం వెళ్ళాలంటే, డైరెక్షన్ నీ జీవితంలో కావాలంటే, దేవుని స్వరాన్ని నువ్వు వినాలనుకుంటున్నావంటే, దేవుని కార్యాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావంటే, పరలోకము యొక్క గొప్ప కార్యములు నీ జీవితంలో కనబడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, స్తుతియాగమని అర్పణ దేవునికి అర్పించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి యాగము అర్పించబడు చోట తెరవబడిన పరలోకమును మనము చూస్తాం. మరలా మలాకీ 3:16 కూడా దేవుడు అది అంటాడు, దశమ భాగములను మీ యొక్క అర్పణలను నా మందిరములో తీసుకుని రండి. అప్పుడు ఏం చేస్తానంటున్నాడు దేవుడు చెప్పండి? ఆకాశపు వాకిండ్లను విప్పి. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు? పరలోకము, తెరవబడిన పరలోకమును గురించి చెప్తున్నాడు. సాక్రిఫైస్ తీసుకురాబడినప్పుడు, యాగము అర్పించబడినప్పుడు నీవు తెరవబడిన పరలోకాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా మనం నోరు తెరిచి ప్రభుని స్తుతించినప్పుడు, చప్పట్లు కొడుతూ ఆయన్ని ఆరాధన చేసినప్పుడు, గంతులు వేస్తూ ఆయన ఆరాధన చేసినప్పుడు, చేతులు ఎత్తినప్పుడు అది ఎలా ఉంటుందంట? సాయంకాల నైవేద్యముగా ఉన్నదంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు స్తుతించినప్పుడు, నువ్వు ఆయనకు ఆరాధన చేసినప్పుడు అది యాగం ఎలా మారుతుందండి? మనకెప్పుడు స్తుతించాలనిపిస్తుందా? ఎన్ని బాధలు గుర్తొస్తాయి మనకి, ఎన్ని శ్రమలు గుర్తొస్తాయి, అనుకూలంగా లేని పరిస్థితులు గుర్తొస్తాయి, కానీ వాటన్నిటిలో కూడా నీవు స్తుతించినప్పుడు అది యాగముగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ ఇట్ డజంట్ కాస్ట్ మీ, ఐ వాంట్ గివ్ ఇట్ టు గాడ్ అంటాడు దావీదు. నాకు ఖర్చు కాకుండా ఫ్రీగా నేను దేవునికి ఏది ఇవ్వను, నాకు అది ఖర్చు కావాలి, నాకు అది కష్టం అవ్వాలి, నాకు అది యాగముగా ఉండాలి, అప్పుడే నా దేవునికి అది సువాసనగా మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన పరిశుద్ధమైనది. చదువుకుందాం చూడండి, లేవీయ కాండము 2 మొదటి నుండి 3 వరకు చదువుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు, చేరడు గోధుమ పిండియు, దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు ఉండును, యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. స్తుతి యాగము ఇక్కడ చూసినట్లయితే సువాసనతో పోలుస్తున్నాడు. ఇంపైన సువాసన గల ఈ హోమము ఎవరి ముక్కు దగ్గరికి వెళ్తుంది? అది దేవునికి వస్తుంది ఆ సువాసన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు సువాసనగా మారేది ఏంటంట? మన స్తుతి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా, నీకు వందనాలయ్యా అని నీవు హృదయపూర్వకంగా పలుకుతావు చూసారా? అది ఆయనకు సాయంకాల నైవేద్యముగా మనం చేతులెత్తి ఆయన వైపు చూచినప్పుడు ఈ యొక్క నైవేద్యము ఏమిటంటండి? అతి పరిశుద్ధమైనది. ఆమేన్, హల్లెలూయా. అతి పరిశుద్ధమైనది అంటున్నాడు. స్తుతి ఆరాధన, నీవు ప్రభుని ఆరాధన చేయటం అది శ్రేష్టమైనది అంటున్నాడు. దేవునికి ఇష్టమైనది అంటున్నాడు. ఆయనను చేరుకునేది అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు రాణిని మనం చూస్తాం. ఎస్తేరు రాణి ఒక అనాథి, తల్లిదండ్రులు లేరు, తన బంధువులు
బంధువుడైన మొర్దెకాయ్ ఆమెను పెంచుతాడు. ఈమె యూదురాలని చెప్పకుండా రాజుకి భార్య కొరకు పిలుపునిచ్చిన సమయంలో ఈమె కూడా వెళ్తుంది. ఆయన కొరకు రాణిగా సెలెక్ట్ చేసుకోవడానికి అనేక మంది స్త్రీలు వస్తారు రాజు కొరకు. ఈ అనేక మంది స్త్రీలలో ఎస్తేరు ఒకత్తి. సంవత్సర కాలము వీరు సిద్ధపడతారు రాజు ఎదుటకు రావటానికి. అనేకమైన ప్రాసెసెస్ వెళ్తాయి శుద్ధీకరించబడట కొరకు. రాజు దగ్గరకు వెళ్ళటానికి రాణిగా యోగ్యత ఉన్న వారందరూ కూడా శుద్ధీకరించబడతారు. దానిలో ఒక భాగం ఏంటంటే ఈ యొక్క తైలముతో, పరిమళ తైలముతో వారు 6 నెలల పాటు స్నానం చేస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించేయండి, ఎస్తేరు ఆ యొక్క రాజు యొక్క గదిలోనికి అడుగు పెట్టగానే ఏమవుతుంది? ఆమె ఆయనను చేరుకోకముందు ఆమె సువాసన ఆయనను చేరుకుంటుంది. హల్లెలూయా. మనము పరలోకములోనికి వెళ్ళకముందు ఆయనతో యుగ యుగములు గడపక ముందే మన సువాసన ఆయన దగ్గరికి వెళ్ళగలదంటే మన స్తుతి ఆరాధన ద్వారా మాత్రమే. హల్లెలూయా. నీవు ఆయన్ని స్తుతించినప్పుడు ఎస్తేరు యొక్క పరిమళ వాసన ఎలాగైతే రాజు యొద్దకు వెళ్ళి ఆమెను స్వీకరించాడో, అలాగే సంఘముగా నీవు నేను మనం ఆయన యొద్దకు వెళ్ళక ముందే స్తుతి ఆరాధన అనే నైవేద్యమును ఆయనకి వేసినప్పుడు అది ఆయనకు సువాసనగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. ఆయన ఇంకా చూసినట్లయితే ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవునిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఆయన బంగారు సింహాసనం, ఆలోచన చేయండి, ఇంత మందిరం ఉంది. మనందరం ఎంతో కొంత వేసుకుంటే దేవునికి ఒక బంగారు సింహాసనం ఇక్కడ కట్టచ్చేమో, కానీ ఆయన కోరుకోవడం లేదు. అది కోరుకోవడం లేదు. అది ఆయన మన దేహమునే ఆయన ఆలయముగా పిలవటానికి ఇష్టపడుతున్నాడు. మన స్తుతులనే ఆయన సింహాసనం అని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన స్తుతించే పెదవులు మనకి ఉన్నాయా? ఆయన ఆరాధించే చేతులు మనకి ఉన్నాయా? దేవునికి అర్పించవలసిన స్తుతి ఆగమేది? ప్రభు అడుగుతున్నాడు, నీ తండ్రిగా నా ఘనతను నీవు నా యొద్దకు తీసుకుని వచ్చుచున్నావా? ప్రభుని ఘనపరచవలసిన వారంగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. దావీదు అంటాడు, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన మందిరములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆమేన్. చాలామంది అనుకుంటాం దేవుడు ఎక్కడున్నాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, ఏం చేయాలో నీకు తెలియకపోతున్నట్లయితే, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి అన్న పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, దేవుడు ఇచ్చే స్పష్టత, దేవుడు ఇచ్చే డైరెక్షన్ నీవు కోరుకుంటున్నట్లయితే నీవు చేయవలసింది స్తుతి ఆరాధన. ఎందుకంటే దావీదు అంటున్నాడు కదా మనతో, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన ఆవరణములో ప్రవేశించండి అంటున్నాడు. సో దేవుడు ఉన్న స్థలానికి మనము చేరుకోవాలంటే స్తుతి ఆరాధన చేయాలి. దేవుని యొక్క ప్రసన్నతలోనికి మనం అడుగు పెట్టాలంటే స్తుతి ఆరాధనలో మనము పాల్గొనాలి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆప్షన్. గ్యాప్ మ్యూజిక్ కాదు స్తుతి ఆరాధన అంటే. మీరందరూ రావడం కొరకు డబ్బులు వాయించడం లేదు ఇక్కడ. ప్రభువు ఆరాధించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఆయన ప్రసన్నతలోకి మనం వెళ్ళాలంటే, ఆయన సన్నిధిని మనం అనుభవించాలంటే ఆయనను కీర్తించు వారంగా ఉండాలి, ఆయనకు కృతజ్ఞత అనే అర్పణనిచ్చే వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞత అన్న అర్పణ నీవు ఇవాళ దేవునికి అర్పించటానికి తెచ్చావా? ఉన్నదా అది నీ చేతులలో ఈరోజు, నీ హృదయములో?
గ్రాటిట్యూడ్ ఉన్నదా? దేవుడు నీ ఎడల చేసిన కార్యములను గురించి కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా చాలా సులువు మర్చిపోవడం, దేవుడు చేసిన కార్యములన్నీ మర్చిపోవడం చాలా సులువు. కానీ కీర్తనకారుడు, నా ప్రాణమా దేవుడు చేసిన మేలన్నిటినీ మరువకుము. ఆమేన్. దేనిని నీవు మరువకుము, దేనిని నీవు మరువకుము, ఆయనకు ఆయన సన్నుతించు, ఆయనకు నువ్వు ఆరాధన చెల్లించు. అది నీ మనసులో పెట్టుకుంటే అక్కడ ఉండవలసింది కాదు, అది ఆయనకు చెల్లించవలసినది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అర్పించవలసినది ఆరాధన. హల్లెలూయా. మనం దేని వైపు చూస్తూ ఉంటామో దాని స్వరూపంలోనికి మార్చబడతా ఉంటాం. నిజం ఫ్రెండ్స్ అంట, స్నేహితులు లేకపోతే భార్యాభర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు కదా జీవితాంతం. చివరికి వచ్చేసరికి, జీవితంలో చిట్ట చివరికి వచ్చేసరికి వీరు వారైపోతారంట, వారు వీరైపోతారంట. ఆమేన్. హల్లెలూయా. చిట్ట చివరికి ఇంక తేడా తెలియకుండా అటువంటి ఐక్యత వచ్చేస్తుంది ఏ స్నేహంలో అయినా సరే. మనము ఆయన ముఖాన్ని చూడటం అలవాటు చేసుకున్నట్లయితే, దేవుడిని చూడటం అలవాటు చేసుకున్నట్లయితే ఆయన స్వభావము కూడా మనలోనికి రవస్తాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియకపోయినా సరే ఆరాధనలో గొప్ప యుద్ధము జరుగుతుంది. రెండో దినవృత్తాంతములో మనం చూస్తాం యెహోషువపాతకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏం చేస్తారండి వాళ్ళు, సమాజముగా వారు కూడుకుంటారు. సమాజముగా ఓ స్థలాన్ని కూడుకుని వారు ప్రభువు చెప్తారు, నీవే మాకు దిక్కు. ఆ చెప్పకముందు ఏమంటాడు, రెండు విషయాల గురించి ప్రభుని స్తుతిస్తాడు. మొదటిది దేవుని యొక్క ఘనతను బట్టి దేవుని ఆరాధిస్తాడు. ఆమేన్. ప్రభువా, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన వాడవు నీవే, నాకు రక్షణ అనుగ్రహించిన వాడవు నీవే, చీకటిలో ఉన్న నన్ను వెలుగులోనికి నప్పించిన వాడవు నీవే, నన్ను బాగు చేసిన వాడవు నీవే, నా కుటుంబాన్ని కాపాడుతున్న వాడవు నీవే, సూర్య చంద్ర నక్షత్రాలను తయారు చేసిన వాడవు నీవే, నా కొరకు రక్షణ మార్గముగా యేసయ్యను ఈ లోకములోనికి పంపించిన వాడవు నీవే. ఆయన గొప్పతనాన్ని మనము స్తుతించాలని యెహోషువపాతు మనకి నేర్పిస్తాడు. రెండవది, యెహోషువపాతు దేవుడు వారందరి ఎడల చేసిన కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన యొద్దకు వస్తున్నాడు. కోపముతో కాదు, కంప్లైంట్లతో కాదు. కంప్లైంట్ చేయటం, సణుక్కోవటం సాతాను యొక్క స్వభావం. స్తుతించటం దేవుని బిడ్డల యొక్క బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం మర్చిపోయి స్తుతించవలసిన మనము సణుక్కోవడం ప్రారంభిస్తున్నాం. కానీ సణుక్కోవడం లేదు, సణుక్కోవడంలో లేదు మన బ్రేక్ త్రూ, మన విడుదల. నువ్వు సణుక్కుంటున్న వ్యక్తివైతే దేవుడు చేయాలనుకుంటున్న కార్యాన్ని మనం చూడలేం. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు చూడాలని ఆశపడుతున్నట్లయితే యెహోషువపాతు ఆయన యొక్క బృందము వారి యొక్క జనులందరూ కూడా లోయలోనికి వాళ్ళు వెళ్తున్నారు, యుద్ధము ఉండే లోయలోనికి. కానీ ఆ యుద్ధం అనే లోయలో ఓటమి, శవము, మరణాన్ని చూడవలసిన వారు జీవాన్ని చూశారు, గెలుపును చూశారు, సమృద్ధిని చూశారు, ఐశ్వర్యాన్ని చూశారు, సమృద్ధి ఐశ్వర్యాన్ని చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధి జీవాన్ని చూశారు. వారి లోయ ఆశీర్వాదంగా మారిపోయింది. వారి యుద్ధము, వారు యుద్ధము చేయకుండానే గెలుపుగా మారిపోయింది. కారణము, వారు స్తుతి ఆరాధన చేయటం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి ఆరాధన చేస్తూ యుద్ధభూమిలోనికి వెళ్ళారు. మీ జీవితంలో ఎటువంటి యుద్ధాలతో మీరు పోరాడుతున్నారో నాకు తెలియదు, కానీ స్తుతి ఆరాధన చేయండి అని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ యుద్ధములో స్తుతి చేసుకుంటూ ప్రభువుని దగ్గర ఆయన ఆరాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఆయన అంటున్నాడు, యెహోషువపాతకి ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నాడు, యుద్ధము
యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా. నీవు ఆయన స్తుతించుచుండగా ఆయనే మీ ముందు వెళతాడు. హల్లెలూయా హల్లెలూయా. నీవు ఆరాధించుచుండగా ఆ పోరాటము నీ బలముతో కాదు, ఆ పోరాటము దేవుడు తన సైన్యముతో ఆయన దూతలతో చేయిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం స్తుతిస్తున్నప్పుడు దూతలకి పని పెడతాం. ఆమేన్. హల్లెలూయా. ఉద్యోగాలు కల్పిస్తాం అన్నమాట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దూతలను మనం పనిలో పెడతాం. మనం ఆరాధిస్తుంటే, ఎందుకంటే అప్పుడు దూతలు ఖాళీ అవుతాయి కదా కొంచెం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూతలు అనుకుంటే వాళ్ళు ఆరాధిస్తున్నారు కదా, మనం వెళ్ళి వీళ్ళ పనిని చేసేద్దాం. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఆరాధించుచుండగా దూతలు పనిలో పడి మన యుద్ధాలన్నీ వారు పోరాడటం ప్రారంభిస్తారు. కాబట్టి స్తుతి ఆరాధనను మనం ఎన్నడూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, తేలికగా తీసుకోకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూచినట్లయితే మనం అనుకుంటా, దేవా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నన్ను మర్చిపోయావా, నన్ను మర్చిపోయావా. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో చూద్దాం. యోహాను సువార్త 4:22 నుండి చదువుకుందాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని కన్నులు భూమి మీద వెతుకుచున్నాయి. ఆయనను ఆరాధించు వారి కొరకు ఆయన చూస్తున్నాడు. సో దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం చూడాలని ఆశపడుతున్నట్లయితే, దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూడాలని ఆశపడుతున్నట్లయితే, మనము ఆయన ఆరాధించు వారముగా మారాలి. నీవెప్పుడైతే దేవుని ఆరాధించడం ప్రారంభిస్తావో, ఆటోమేటిక్గా ఆయన కనులు ఎవరి మీదకి వస్తున్నాయంట, ఆయనను ఆరాధించు వారి మీదకి వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆరాధించే వ్యక్తిగా నీవు మారినప్పుడు ఆయన కన్నులు నీ మీదట ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంకా అనలేవు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆయన ఆరాధించు వారంగా మనం మారాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ను ఆరాధించాలి. నోటితో పాటతో ఆయన్ను ఆరాధించాలి. చదువుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ chapter 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ స్తుతియాగము, ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతియాగము చేయదాము ఎల్లప్పుడూ. దేవుడు కోరుకుంటున్నాడు మన యొక్క నుండి, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వా ఫలము అర్పించదము, ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. నోటితో ఆయన ఆరాధించు వారంగా మనం ఉండాలి. చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించు వారముగా ఉండాలి. చేతులెత్తి ఆయన ఆరాధించు వారముగా ఉండాలి. ఆయనకు లోబడి ఆయన ఆరాధించు వారముగా ఉండాలి. నాట్యము చేస్తూ ఆయన ఆరాధించు వారముగా ఉండాలి. ఆయన ఆరాధించినప్పుడు తెరవబడిన పరలోకమును మన జీవితాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 22 చూసినట్లయితే దేవుడు అబ్రహాముని పిలుచుకుంటున్నాడు. ఇస్సాకును బలి ఇవ్వమని యాగముగా దేవుడు పిలుచుకుంటున్నాడు. చదువుకుందాం చూడండి. 22 దేవుడు అబ్రహాముని, ఇస్సాకుని బలి ఇవ్వమని అబ్రహాముతో అంటాడు. బలి ఇవ్వమని అనగానే అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని దేవునికి బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు. అక్కడ చూసినట్లయితే 5 తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును
అక్కడికి వెళ్ళి, ఎక్కడికి, దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. హల్లెలూయా. దేవుడు అబ్రహాము దగ్గర కోరుకుంటాడు, నీ కుమారుడు నాకు ఇవ్వి అని. మనకి కథ అంతా తెలుసు కాబట్టి పెద్ద ఫీల్ అవ్వం మనం, కానీ అబ్రహాముకి ఆ సమయంలో ఇస్సాకుని దేవుడు తిరిగి ఇస్తాడన్న సంగతి తెలియదు. తనకి చాలా ప్రియమైనది కోరుకుని దేవుని యొద్ద పొందుకున్నది బలిపీఠము మీద దేవుడు పెట్టమని దేవుడు చెప్పాడు, యాగముగా అర్పించమని దేవుడు అడిగాడు. దేవుడు అడిగిన ఆ యాగమును ఇవ్వటానికి అబ్రహాము బయలుదేరాడు. హల్లెలూయా. నీకు ఆ అనుభవం ఉన్నదా? దేవుడు కోరుకున్నది ఇచ్చే అనుభవము నీకున్నదా? అబ్రహామును దేవుడు తన కుమారుణ్ణి అడిగితే ఇవ్వటానికి అబ్రహాము బయలుదేరాడు. దేవుని స్వరానికి లోబడటానికి బయలుదేరాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్. ఇందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా మారిపోయాడు. దిస్ వాజ్ ద టెస్ట్. నేను కోరుకున్నది నాకు ఇస్తాడా అబ్రహాము? నేను అడిగినది నాకు ఇస్తాడా అబ్రహాము? మనం అనుకుంటాం క్రైస్తవత్వం అంటే ఆయన యొద్ద నుండి పొందుకోవడమే నా పని, పొందుకోవడమే పని. కానీ ఇచ్చే అనుభవంలోనికి నీ ఉన్నావా? దట్ మార్క్స్ యూ యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్. ప్రభువునకు ఇచ్చే అనుభవంలోనికి, ఆయన స్తుతించే అనుభవంలోనికి, ఆయనకు ఆరాధన చేసే అనుభవంలోనికి నీవు వచ్చావా లేదా? అబ్రహామును దేవుడు, నా నీ కుమారుడు నాకు కావాలి. అబ్రహాము లోబడి ఆయనకు బలి ఇవ్వటానికి బయలుదేరాడు. కానీ అబ్రహాం మాటలలో చూసినట్లయితే అబ్రహాం అంటున్నాడు, మేము ఆయనకు మ్రొక్కి తిరిగి వచ్చేదము. దేవుని పైన నమ్మకము. దేవుడు నాకు అన్యాయస్తుడు కాదు, ఆయన నాకు మేలు చేయువాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇస్సాకుని తీసుకుంటాడో, బలిచ్చిన బిడ్డను మరలా బ్రతికిస్తాడో, మరలా శారాకు గర్భఫలము తీసుకొస్తాడో, ఐ డోంట్ నో, నాకు అనవసరం కూడా. ఆయన అడిగాడు, నేను ఇస్తానంతే. ఆయన అడిగాడు, నేను ఇస్తాను. ఆయన అడిగాడు, నేను ఇస్తాను. ఈ మాట క్రైస్తవునిగా నీవు నేను చెప్పగలుగుతున్నామా? ఆయన అడిగాడు, నేను ఇచ్చాను. ఆయన అడిగాడు, నేను బలిపీఠము మీద దానిని అర్పించాను. నా దేవుడు కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ఆరాధించు వారముగా ఆయన అడుగుతున్నాడు, నా ఘనత ఏది, ఆరాధన ఏది? ప్రభు అడుగుతున్నాడు నిన్ను, వేర్ ఇస్ ది సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, స్తుతి యాగం ఏది? ఆయన యొద్ద నుండి పొందుకునే వారంగా నేను ఉంటున్నావేమో, ఆయనకు, ఆయన యొద్దకు స్తుతి యాగమును తీసుకుని వచ్చు వారంగా మనం మారాలి. ఆయన అడిగినది మనం ఇచ్చినప్పుడు నువ్వు నష్టపోలేవు. 16-18 వచనం వరకు చదువుకుందాం, అదే అధ్యాయం. దేవునికి ఇస్సాకుని బలి ఇవ్వటానికి అబ్రహాము ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టిన తర్వాత దేవుడు దూతను పంపించి ఆయన చేతిని ఆపించి పొదలో ఉన్న పొట్టెలను బలిపీఠం మీద ఆయన పెడతారు. ఆ తర్వాత అబ్రహాముతో దేవుడు ఇలాగంటాడు, నీవు నీకు ఒక్కడే అయిన నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున. ఆమేన్. చూడండి, ఏ కార్యము చేశాడు? యాగము. ఆమేన్. దేవుడు అడిగినది ఇచ్చే కార్యము చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అడిగినది ఇచ్చే కార్యము నీవు చేసినందున ఈ 7 రోజులు నీవు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధికి రా. స్తుతి యాగము నీ బలిపీఠం మీద నేను పెట్టడానికి ఐఎమ్ రెడీ లార్డ్. నీవు అడిగిన యాగము నేను ఇవ్వటానికి నేను సిద్ధముగా ఉన్నాను. కాబట్టి దేవుడిస్తున్న వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను
సముద్ర తీరమందలి ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది అబ్రహాము బలిపీఠం మీద పెట్టేశాడు. ఆయన మన స్తుతి ఆరాధన. ఆయన ఎవరి కొరకు కనిపెడుతున్నారంటండి? యేసు ప్రభు ఏమన్నారు? ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారి కొరకు ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన ఆరాధించు వారి కొరకు ఆయన చూస్తున్నాడు. ఆయన ఆరాధించే వ్యక్తులలో నీవు ఉండబోతున్నావా? కరెక్ట్. నువ్వు ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు. యు ఆర్ ఫ్రీ టు డూ దాట్. ఆదివారము వచ్చి ఒక అరగంట సేపు పాటలు పాడి ప్రభుని ఆరాధించవచ్చు. ప్రత్యేకముగా ఆయనను ఆరాధించుట కొరకు ఈ 7 రోజుల పండుగలు ఏర్పాటు చేశాం. నీవు ఆయన స్తుతించటానికి తీర్మానము చేసుకొని నేను వచ్చి నా ప్రభుని ఆరాధిస్తానని తీర్మానము నువ్వు చేయవచ్చు. ఆయన ఆరాధించినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఆమేన్. హల్లెలూయా.